బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఇటీవల కాలంలో కుప్పలు తెప్పలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి ఖాతాల్లో మీవి కూడా ఉంటే వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఆర్బీఐ కోరుతోంది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్బీఐ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాను డియాక్టివేషన్ నుంచి కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,264 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 48,262 కోట్ల రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత వేగంగా పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కేవలం ఒక సంవత్సరంలో ఈ మొత్తం 9,000 కోట్ల రూపాయలు పెరిగింది. అదేవిధంగా క్లెయిమ్ చేయని షేర్లు 4,100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఉంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కూడా కలిపితే ప్రభుత్వం వద్ద క్లెయిమ్ చేయని మొత్తం 90,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉంటుందని, ఇలా నిలిచిపోయిన డబ్బు తీసుకునేందుకు రకరకాల పద్ధతుల్లో యాప్లలో ఆర్బీఐ మార్గనిర్దేశం చేస్తోంది. ఒకసారి మీ పాత ఖాతాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. వచ్చిన వరకు ఆ సొమ్ము తీసుకోండి.